ఇక టీడీపీ నేతల ట్వీట్ల వారిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను కేవలం ఒక కామన్ మ్యాన్గా మాత్రమే ఆలోచించి ట్వీట్ చేశానని వరప్రసాద్ అంటున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని పీవీపీ మండిపడ్డారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నానంటున్న పీవీపీతో మా కరెస్పాండెంట్ అశ్విత ఫేస్ టు ఫేస్. పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులు కేసినేని నాని బుద్ధ వెంకన్న ఇద్దరు ఒకరిపై ఒకరు ట్వీట్లు చేసుకుంటే సంగతి తెలిసిందే. అయితే ఇది రాజకీయంగా ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అయితే ఈ విషయం పట్ల వైసీపీ నుండి పోటీ చేసినటువంటి పొట్లూరి వరప్రసాద్ గారు కూడా స్పందించడం జరిగింది. అయితే రాజకీయాల్లోకి వచ్చినాక ముఖ్యంగా ప్రజలకు సేవ చేయడం పైన దృష్టి సాధించాలి, కానీ ఇట్లా ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకోవడానికి కాదు అనేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే అసలు ఇవన్నీ ఇలాంటి ట్వీట్లు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి పొట్లూరి వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి చూస్తాం. సార్, అంటే ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు ఇద్దరు ఒకరినొకరు దూషించు ంటున్నారు, ముఖ్యంగా ఇది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే అది రాజకీయంగా మాట్లాడాలంటే ఆ పార్టీకి నాకు సంబంధం లేదు. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారో మీకు తెలుసు, ఆ నాయకుల్ని ప్రజలు ఆదరించారో మీకు తెలుసు. అలాంటి బ్యాంకర్ పార్టీల గురించి మాట్లాడుకోవటం అనవసరం. అసలు పార్లమెంట్లో వాళ్ళకి అసలు ప్రాధాన్యత లేదు, ఉన్న రాజ్యసభ ఎంపీలంతా వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడటం మనం అనవసరం. ఇక మిగిలిన అరాకురావు మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఒక బాధ్యతారహితంగా ప్రవర్తించాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజల ఇష్యూస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. వారు ఖర్చు వారి సమయం వారిది కాదు, ప్రజలది. వాళ్ళు పెట్టే ఖర్చులు వాళ్ళే కాదు, ప్రజలు. మీరు నేను కష్టపడి కట్టిన పన్నులతో వారి సౌలభ్యాలు సౌఖ్యాలు ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. అందుకని ఎవ్రీ దేర్ అకౌంటబుల్ ఫర్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. అదే నేను చేసింది. మీరు జనరల్గా పనిచేసే పని ఉందా లేకపోతే ఆకతా వీధి రోడ్డులాగా కొట్టుకుంటారా అని అడిగాను, అంతే. ఓకే, అంటే మీరు అంటే జాయిన్ అయిన రోజు కూడా ప్రైమ్ న్యూస్తో అదే మాట్లాడారు, ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో గెలిచినా ఓడినా నేను ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు పోరాడుతాననేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఈరోజు అదే మాట చెప్తున్నారు. ఇకపైన అంటే ఒక రాజకీయ నేతగా స్పందించినాక మళ్ళీ అటువైపు నుంచి ప్రత్యుత్తరం రాక ఉండదు, సో వస్తే ఎలా స్పందిస్తారు? వస్తే అప్రోప్రియట్ ఆన్సర్ ఇస్తాను కదా. నేను ఒకటైతే చెప్పాను, లాస్ట్ 3 మంత్స్లో మీరు కన్సిస్టెంట్గా నోటీస్ చేసే ఉంటారు మీడియా మిత్రులందరూ, ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోను, వ్యక్తిగత దోషులకు దిగనని చెప్పాను. అలాగే వాళ్ళు పొద్దున కూడా మొదలెట్టాను, ఏప్రిల్ 13 ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇలా ఒక ఇండివిజువల్ని డిఫేమ్ చేస్తా, డ్యామేజ్ చేస్తా, డిఫమేటరీగా మాట్లాడడానికి ఒక గుణపాఠం చెప్పాలి. లా బ్రేకింగ్ ఒక జన్మ హక్కుగా భావించే వాళ్ళకి లా పవర్ ఏంటో చూపించాలి. ఇవాళ పొద్దునే మొదలెట్టాం, డిఫమేటరీ నోటీస్ పంపించాం ఒక మనిషికి. రేపు ఎల్లుండి మీడియా సంస్థలు కూడా పంపించబోతున్నాం. ఇది 20 ఇయర్స్ పట్టినా కూడా, 15 ఏళ్ళు పట్టినా, 10 ఏళ్ళు పట్టినా కూడా లీగల్గా పోరాటాలు చేస్తాం. మీడియాలో అనేవాళ్ళు వ్యక్తులు బాధ్యతారహితంగా మాట్లాడాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. రెస్పాన్సిబుల్ లా మేకర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేక, ప్రశ్నించేవాళ్ళు లేక ఈ రకమైన దిగజారుడుతనం, ఈ రకమైన అబ్యూజివ్ నేచర్ అలవాటు పడింది. ఈ పద్ధతులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఇకపైన ఎలా ముందుకెళ్ళబోతున్నారు ప్రజల్లో? నేను చెప్పా, లాస్ట్ మేయర్ 3 రిజల్ట్ వచ్చిందామో, 24 మీడియా మిత్రులందరినీ కలిశాను. లాస్ట్ 4 రోజుల్లో విజయవాడలో 12 సార్లు ఉన్నాను, ప్రజల్ని కలుస్తున్నాను, ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నాను. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో కూడా పార్టీ బలోపేతం చేయటం, విజయవాడ నగరంలో, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, చాలా యాక్టివ్గా ఉంటాను, హ్యాండ్స్ ఆన్ ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అమ్మా, ఇది రాజకీయం అని చెప్పలేను నేను. నేను అందుకే స్పెసిఫిక్గా వర్డ్ వాడాను పబ్లిక్ సర్వీస్ అని, ఇది పబ్లిక్ సర్వీస్. ఓకే, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ చేసుకునేదేదో ఆ ట్వీట్ల గొడవ అనేది విజయవాడలో మొత్తంగా రాజకీయంగా ఒక దుమారం అయితే రేపుతుంది, కానీ పొట్లూరి వరప్రసాద్ మాత్రం ఇంకా ప్రజలకే సేవ చేసేలా ముందుకెళ్తున్నారా? నేను 3 నెలల క్రితం చెప్పాను, 30 ఏళ్ళ తర్వాత అదే చెప్తాను, అంత కన్సిస్టెంట్గా ఉంటానమ్మా. పాలిటిక్స్ అనే వర్డ్ వాడను ఎందుకంటే ఇట్ ఇస్ పబ్లిక్ సర్వీస్. పాలిటిక్స్కి పబ్లిక్ సర్వీస్కి చాలా తేడా. నేను వచ్చింది పబ్లిక్ సర్వీస్కి, టు మేక్ ఎ డిఫరెన్స్ టు మై టౌన్ వేర్ ఐ గ్రూ అప్. అదే గెలిచి ప్రజల అభిమతంతో గెలిచి ఇట్లా ఒకరిపైన ఒకరు ట్వీట్ చేసుకునే వారి గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఫైనల్గా ఆ సంస్కృతి ఆ కల్చర్ చూస్తుంటే నాకే జుగసాకరంగా ఉంది. ఇది వీళ్ళ ప్రజలు ఓట్లేసింది, డోంట్ వీ డిజర్వ్ బెటర్? నువ్వే ఓటర్వి, నీ ప్రతినిధి అంటే నువ్వు గర్వపడే విధంగా ఉండాలి. వీళ్ళ ప్రతినిధులు కొబ్బరి చెప్పల గురించి, సైకిల్ గురించి మాట్లాడుకుని, బ్యాంకు దొంగ మాట్లాడుకుని వీళ్ళే ప్రజాప్రతినిధులు చూస్తుంటే మాకే హాస్యంగా ఉంది. I hope this will be a wake-up call for the people of Vijayawada.
సో చూస్తున్నాం కదా, ఇది విజయవాడ ప్రజలకి ఒక మేలుకొలుపు లాంటిది. ముఖ్యంగా పార్టీ నుంచి ప్రజల అభిమతంతో గెలిచిన నాయకులు ప్రజల కోసమే పాటుపడాలి తప్ప ఇలా ఒకరిపైన ఒకరు దూషించుకోవడానికి కాదు. తమ స్వంత అభిప్రాయాలతో ప్రజలను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు అన్న అభిప్రాయంతో అయితే ఉన్నారు. ప్రజల్లోకి నేను ముందుకెళ్తాను, ఇక పీదట కూడా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తాను అనేసి కూడా పొట్లూరి వరప్రసాద్ చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇది వరప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ అదేవిధంగా ట్వీట్స్కి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ కుశల్తో అశ్విత, ప్రేమ్ న్యూస్, హైదరాబాద్.